హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి ఉపయోగపడే వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే, పత్తిలో వచ్చే తెల్లదోమ మరియు పచ్చదోమ, రసం పీల్చే పురుగులు, పిండి నల్లి, పేనుబంక, ఇవి అన్నీ పత్తిలో ఎక్కువగా పత్రిహారతాన్ని పీల్చడం వల్ల మొక్క అనారోగ్యానికి గురి అయ్యి పూత మరియు పిందె రాలిపోయి మొక్క బిడుసుబారిపోతుంది. వీటి కారణంగా రైతుకు అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులు, నేను చెప్పబోయే ఈ తేలికపాటి పిచికారీ మందులను మీ పంటలో పిచికారీ చేసినట్లయితే రైతు నష్టానికి గురి కాకుండా ఉండవచ్చు. అంతకంటే ముందు, మీరు నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా కొత్తగా నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక విషయానికి వస్తే, పత్తిలో మనకు రసం పీల్చే పురుగుల నుంచి ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రైతు తమ పొలాల్లో అక్కడక్కడ కలుపు నివారణ చర్యలు ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. తెల్లదోమ మరియు పచ్చదోమ నివారణకు సాధ్యమైనంత వరకు మీ పొలాల్లో అక్కడక్కడ పసుపు మరియు నీలపు జిగురు అట్టాలను అతికించాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు ఏ విధమైనటువంటి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ రసం పీల్చే పురుగులు ఏవి ఉన్నాయని మనకు తెలియడానికి ఈ జిగురు అట్టాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. తెల్లదోమ మరియు పచ్చదోమ, రసం పీల్చే పురుగులు, పిండి నల్లి, వీటన్నిటి నివారణకు ఫిప్రోనిల్ 14% ప్లస్ ఇమిడాక్లోప్రైడ్ 14% డబ్ల్యూజీ. మార్కెట్లో ఈ మందు పోలీస్ అనే పేరుతో మీకు దొరకడం జరుగుతుంది. ఇది సాధారణంగా లీటర్ నీటికి 0.5 ml చొప్పున మనము పిచికారీ చేసుకున్నట్లయితే మన పంటలో కనిపించే తెల్లదోమ మరియు పచ్చదోమ, రసం పీల్చే పురుగులు, అన్ని రకాల ఇన్సెక్టిసైడ్లను ఇది సమర్థవంతంగా మీకు నివారిస్తుంది. తరువాత మనకు పోషక లోపాలు కూడా అక్కడక్కడ పంటలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకు ఇందులో ఎక్కువగా మీరు గమనించినట్లయితే మెగ్నీషియం లోపం, అలాగే ఆకు ఎరుపుగా మారిపోయి పత్రహరితం లేక ఆకులన్నీ మనకు క్రిందకు వాలి ఉన్నాయి. వీటి నివారణకు పోషక నిలువలను ఎక్కువగా మొక్కకు అందించే క్రమంలో మనకు బేయర్ కంపెనీ వారి యాంబిషన్, ఇందులో అమోనియా యాసిడ్సు, ఫల్విక్ యాసిడ్సు, హ్యూమిక్ యాసిడ్సు పుష్కలంగా మొక్కకు అందుతుంది. కాబట్టి మనము ఈ రైతు సోదరులు ఈ యాంబిషన్ను 1 లీటర్ నీటికి 2.5 ml నుంచి 2 ml వరకు కూడా మనము వేసుకోవాల్సి ఉంటుంది. యాంబిషన్ పిచికారీ చేసిన 2 రోజుల తర్వాత మీకు మొక్కలో పచ్చదనాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఎక్కువగా మీకు పచ్చదనంతో పాటు పూత మరియు పిందె కూడా రాలిపోకుండా ఉండడం మీరు గమనించవచ్చు. దీని ద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతూ పంట ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనము పత్తిలో ప్రారంభ దశలోనే గులాబీ రంగు పురుగును మనము నిర్మూలించినట్లయితే మనకు పంట చివరి వరకు గులాబీ రంగు పురుగు నివారణ సాధ్యపడుతుంది. కాబట్టి రైతు సోదరులు, ఈ గులాబీ రంగు నివారణకు తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త క్రమంలో మనకు బేయర్ కంపెనీ వారి వయాగో, 1 ఎకరానికి 100 ml వయాగోను 140 నుంచి 150 లీటర్లు మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేయడం ద్వారా మీకు పూతలో పురుగు మరియు గులాబీ రంగు పురుగు నివారించవచ్చు. కాబట్టి రైతు సోదరులు, ముందస్తు చర్యగా ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకు పత్తిలో ఎక్కువగా గులాబీ రంగు చేసే నష్టాన్ని మనము నివారిస్తూ పంట ఆరోగ్యంగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. మార్కెట్లో పత్తికి చాలా డిమాండ్ ఉంది కనుక మీరు నేను చెప్పబోయే ఈ ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించి మీ పంట మీద పిచికారీ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న ఎక్కువగా దిగుబడిని సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోపై ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ ద్వారా నాకు తెలియజేసినట్లయితే మీకు సరైన సమాధానాన్ని నేను మరొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అలాగే మరిన్ని వివరాల కోసం డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వడానికి జాయిన్ బటన్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.